హలో గైస్, వెల్కమ్ టు ఆర్షనల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో నిన్నటి వరకు కూడా హైడ్రా ఆవేశంతో ముందుకెళ్ళింది, ఈ రోజు నుంచి చూస్తుంటే కొంచెం ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు మనం చూసాం. అయితే కొంతమంది అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. సో అటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి మాట్లాడుతుంటే, అడ్డుకునే ప్రయత్నం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అంటే, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఆత్మహత్య అనేది నేరము. గతంలో అంటే నిరాహార దీక్షలు చేసే వాళ్ళని తీసుకెళ్ళి అదే పెడతారు, ఆ సెక్షనే పెడతారు. అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మీద కూడా అదే పెట్టి ఆయన్ని ఖమ్మం జైల్లో ఉంచిన విషయం మనకు తెలుసు. కాబట్టి అలాంటి సెక్షనే పెడతారు వీళ్ళ మీద. పెద్ద అదేం వింత కొత్త ఏం కాదు. ప్రజల తరఫున ప్రజలు తమ సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో ఏ ప్రభుత్వమైనా ఉక్కుపాదంతో అణిచివేయటం అనేది చేస్తుంది. అంటే ప్రొసీజర్కి అడ్డుపడుతున్నారు మీరు, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవటం అంటే ప్రభుత్వాన్ని నిలువరించటమే. ప్రభుత్వాన్ని పరిపాలన నుంచి నిలువరిస్తున్నారు మీరు, డ్యూటీని అడ్డుకుంటున్నారు అనేది కూడా క్రైమే. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళ మీద అటాక్స్ జరిగితే అది ఇంకా సివియర్ క్రైమ్ అవుతుంది. డ్యూటీలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ మీద దాడి చేయటం అనేది సీరియస్ అఫెన్స్ అవుతుంది. ఈ దిశగా కూడా లాక్కెళ్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ప్రజల మీద ప్రేమ పాడు ఏమీ లేదు కాబట్టి వీళ్ళు అనుకున్న పని చేయాలి. అయితే కొంత దూకుడు తగ్గింది అనేది కనిపిస్తోంది, కొంత యూటర్న్ తీసుకోవటం కనిపిస్తుంది, విజిబుల్గానే ఉంది. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనల తాకిడి కొంత తాగి అక్కడికి తాకింది, ఆ తడి తాకింది. తాకిన తర్వాత కొంత యూటర్న్ చేసుకుని ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, కొత్త డైలాగు, ఆక్యుపెన్సీలో ఉన్న వాటిని ఒక పద్ధతిలో ట్రీట్ చేస్తాం. ఆక్యుపెన్సీ అంటే ఎవరైనా నివాసం ఉండుంటే దానిలో, అక్రమ నిర్మాణం అని ప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా దానిలో నివాసం ఉంటే గనక వాళ్ళతో ఒక పద్ధతిలో విషయాన్ని డీల్ చేస్తాం, ఎవరూ నివాసం లేనటువంటి కొత్త నిర్మాణాలని కూల్చేస్తాం అంటున్నాడే. ఓకే, బాగానే ఉంది, మీరు కూల్చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి విషయంగా ఎందుకు చూడరు? మీరు కూల్చేయండి, తప్పేమీ లేదు. కూల్చివేతలకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రదేశాన్ని అయితే మీరు కూల్చివేయబోతున్నారో అక్కడ ఆల్రెడీ ఏ కారణం చేత నిర్మాణాలు జరుపుకున్నా ఆక్రమించుకునే నిర్మాణాలు జరుపుకుంటారు జనాలు. ఆక్రమించుకోవటం అనేది నీ భాషలో ఆక్రమించుకోవటం. వాళ్ళు ఈ దేశ పౌరులు కాబట్టి ఎక్కడో చోట బతికే హక్కు ఉందని చెప్పి అక్కడ పాకేసుకుని ఉంటారు. అది వాళ్ళని రిహాబిలిటేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అవును, ప్రజలు యాచకులు కాదు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఎక్కడో కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని చేసి మీదెక్కించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలిగా, మీరు గౌరవం ఇవ్వాలిగా ప్రజలకి. అందుకని మీ చేయవలసిన పనేంటి, మీకు ఒక యంత్రాంగం ఉంది, ఆ యంత్రాంగాన్ని ఉపయోగించి వాళ్ళని కూర్చోబెట్టి విషయాన్ని వివరించి, అయ్యా ఈ మీరు ఆక్రమించుకున్నారు, బలానా చెరువునే ఆక్రమించుకున్నారు, దీని వలన సంభవించేటువంటి ప్రమాదాలని నివారించడం కోసం మీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, మీరు ఆందోళన పడద్దు, ఇది మీ ప్రభుత్వమే, మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము, తరలించిన తర్వాత ఇది కూల్చివేయడం జరుగుతుంది అని ఒక టైం బౌండ్ పెట్టుకోవచ్చు. టైం బౌండ్ పెట్టుకోవచ్చు, సంవత్సరం 6 నెలలు 2 ఏళ్ళు టైం బౌండ్ పెట్టుకుని. ఇప్పుడు ఇంతకాలం ఉపేక్షించారుగా మీరు, 50 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము అక్కడ అన్నారు వాళ్ళు. 50 ఏళ్ళు 40 ఏళ్ళు అంటున్నారు. 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము అని చెప్తున్నారు ప్రతిచోట ఇల్లు కొట్టించుకున్న వాళ్ళు. సో 40 ఏళ్ళ నుంచి మీరు ఉపేక్షించారుగా, 2 ఏళ్ళు టైం ఇవ్వండి వాళ్ళకి. మీరు టైం తీసుకోండి రిహాబిలిటేట్ చేయటానికి. రిహాబిలిటేట్ చేయటానికి మీరు టైం తీసుకుని రిహాబిలిటేట్ చేసిన తర్వాత పగలగొట్టండి. అది గౌరవప్రదంగా ఉంటుంది కదా, ప్రజలకు మీరు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా ఏకోన్ముఖంగా మేము పగలగొట్టేస్తాం, మాకు అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎవరి ఇల్లైనా పగలగొడతాం, కొట్టిన తర్వాత మాట్లాడతాం అంటే
అందుకని పోలీసులను వాడతామంటే మేము ఎన్కౌంటర్ చేసేస్తామంటే అలాగా. ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అనేది పోలీసుల దగ్గర చూస్తాం మనం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక సీరియస్ క్రైమ్ జరుగుతుంది, ఏదో ఇప్పుడు ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడో మరొకటో జరుగుతుంది, పబ్లిక్ మూడు మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది, ఆ మూడుని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం వీళ్ళు చంపేస్తారు వాళ్ళు అక్రమంగా సొంత నిర్ణయం తీసుకుని. అలాంటి కేసులు చూసాం కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లోనూ చూసాం, బీఆర్ఎస్ రోజుల్లోనూ చూసాం, కాంగ్రెస్ హయాంలో చూసాం. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరగలేదు, ఎంతమందిని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి అడవుల్లో కాల్చి చంపేసి పారిపోబోతుంటే ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయారు అని కథలల్లి చెప్పలేదు వీళ్ళు. అందరూ అన్ని ప్రభుత్వాలు చేశారు, తెలుగుదేశము చేసింది, కాంగ్రెస్ ఎక్కువ చేసింది. శ్రీకాకుళం ఉద్యమం టైంలో వెంగళరావు గారు చేసింది అదే, హోంమంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చేసింది అదే. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు దాన్ని కొనసాగించారు, రామారావు గారు కొనసాగించాడు. రామారావు గారి టైంలో అయితే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుల్ని పట్టుకుని అసలు అరెస్టు కూడా చూపించకుండా చంపేసి ఎక్కడో తగలబెట్టేసి అసలు మాకేం తెలియదని అమాయకత్వం నటించి మిస్సింగ్ మరణాలుగా నమోదు చేసిన చరిత్ర కూడా ఉంది. అంటే మిస్సింగ్ ఆయన కనిపించడం లేదని ఎవడో వెళ్ళి కేసు పెడతాడు, కేసు తీసుకుంటారు పోలీసులు, వెతుకుతున్నామని చెప్తారు కానీ వాళ్ళే చంపేసి ఉంటారు. అలాంటి కేసులు రామారావు టైంలో మొదలైన మిస్సింగ్ మరణాలు అనే పేరుతో ఇన్ని దారుణాలు చేసిన ప్రభుత్వాలు ఇవి, ప్రజాస్వామ్యం అనే పేరుతో. కాంగ్రెస్ కాంగ్రెసే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఏ ప్రభుత్వము తక్కువ జనల, అందరూ ప్రజలను కాల్చుకు తినటంలో సిద్ధాస్తులే. రేవంత్ రెడ్డి కూడా తక్కువడేం కాదు. అంటే ఇది జరిగిన తర్వాత చెప్తున్నారా ముందు నుంచి? ఎవరైనా ఇంతే ఇలాగే బిహేవ్ చేస్తారు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల పట్ల వాళ్ళకేమీ బాధ్యత ఉండదు, అధికారమే. ఇప్పుడు ఈ భూములు ఖాళీ చేయించేసి ఇప్పుడు హైడ్రా ప్రోగ్రామ్ ఏమిటి, కేవలం చెరువులు ఆక్రమణలు తొలగించడం మాత్రమే కాదు, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కబ్జాకి గురైనా వాళ్ళు వెళ్ళి ఆ ఆస్తుల పరిరక్షణ కోసం వాళ్ళు అక్కడ ఎవరైనా గుడిసెలు వేసుకున్నా లేకపోతే నిర్మాణాలు జరుపుకున్నా వాటిని తొలగించడం మా ప్రోగ్రామ్ అని చెప్తున్నారండి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అది కేవలం చెరువులు మాత్రమే కాదు. ఇప్పుడు ప్రభుత్వం తాలూకా పోరంబోకు భూమి ఉంటుంది, ఆ భూముల్లోకి వెళ్ళిపోయి ప్రజలు గుడిసెలు వేసుకుని ఉంటూ ఉంటారు, వాళ్ళని కూడా తన్ని తరివేస్తారు, అక్కడి నుంచి తరిమేసి అంటే అటాక్ చేస్తారు వీళ్ళు ఆక్రమణ అని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే ప్రభుత్వ కార్యక్రమాన్ని విధి నిర్వహణాన్ని అడ్డుకుంటున్నారు మీరు అని కేసులు పెడతారు. లేదు అంటే మీరు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కేసులు పెడతారు. వీళ్ళు చెప్తున్న క్రిమినల్ కేసులు పెడతాం అనే హెచ్చరిక అదే. ఈ హెచ్చరికలు చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని అరెస్టులు చేసి ఆ భూమి ఖాళీ చేయించి తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఏదో కార్పొరేట్ కంపెనీ వచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకుంటుంది, అయ్యా మేము ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, ఐటీ కంపెనీయో లేకపోతే ఇంకో కంపెనీయో పెట్టి ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, ఇలాంటివన్నీ రాస్తారు దానిలో మెమరాండంలో రాసి వాళ్ళకి ఆ భూమి కేటాయించేస్తారు. ఆ కేటాయించినందుకు గాను వీళ్ళ తాలూకా కంపెనీల్లో ఎక్కడో వాటాల్లో వాటాలు కొనుక్కుంటారు వాళ్ళు. అలా గోప్యంగా ఈ భూమిని అంటే ప్రజల్ని బడుగు బలహీన వర్గాలని తన్ని తరివేసి ఈ భూముల్ని కార్పొరేట్ల కట్టబెట్టడం అనేది చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం అదే చేస్తారు, రేవంత్ రెడ్డి కూడా నిర్మోహమాటంగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడి వాటిని తీసుకెళ్లి కార్పొరేట్ల చేతుల్లో పెట్టి జనాల్ని సాగుకొట్టడం, ఇది వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ. ఇప్పుడు నాగార్జున తాలూకా ప్రాపర్టీ మీద చేశారు ఎన్కన్వెన్షన్ మీద, ఓ 30 కోట్లు ఎంతో నష్టం వచ్చి ఉంటుంది అతనికి అనుకుందాం, అది పెద్ద ఇబ్బంది కాదు అతనికి, అతను ఆల్రెడీ దాని మీద చాలా తిని ఉంటాడు, సంపాదించి ఉంటాడు, దాని మీద సంపాదించిన దానికి నష్టపోయిన దానికి పెద్దగా ఇబ్బంది లేదు అతనికి. అతని స్థలం ఉంది అక్కడ, దానిలోకి ఒక నిర్మాణం జరుపుకుంటాడు వెనక్కి జరిగి, అతని సెటిల్మెంట్ అతనికి అయిపోతుంది. మురళీమోహన్ మీద జయభేరి మీదకి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, మేమే పగలగొట్టుకుంటాం అన్నారు వాళ్ళు. పగలగొట్టుకోండి అంటే టైం ఇచ్చారు, మరి వీళ్ళకెందుకు ఎవరు, మీకు నిర్మాణం ఉందిగా.
ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మహాబాబులకు ఒక లెక్క, సామాన్యులకు ఒక లెక్క అని వచ్చా? అదే చేస్తున్నారు, అదే చేస్తారండి. పేదల కడుపు కొట్టి కార్పొరేట్లకి కట్టబెట్టడం అనే కార్యక్రమమే జరుగుతోంది. అది భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో అదే చేస్తోంది, ప్రాంతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది. పార్లమెంట్లో కూర్చుని రాహుల్ గాంధీ గారు సెంట్రల్ గవర్నమెంట్ మీద క్రిటిసిజం పెడతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాని మీద ఆయన మాట్లాడతాడు. అది పరిస్థితి. రేపు పొద్దున ఏదో కార్పొరేట్ కంపెనీకి ఇక్కడ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా వారు చేసింది ఏమిటి? ఎన్ని సంస్థల్ని మూతయించాడు ఆయన? ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మూతవేయించి వాటి ఆస్తుల్ని ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టాడో ఒక్కసారి చిట్టా తీస్తే అర్థమవుతుంది. అదే పని ఎవరైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రోగ్రాంలోనే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజల ఆస్తుల్ని కాపాడుతున్నాం అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? రంగనాథ్ గారు. ప్రజల ఆస్తుల్ని కాపాడుతున్నాం, ప్రజల యొక్క రక్షణ, ప్రజలకి రక్షణ అవసరం లేదు, ప్రభుత్వ పరిరక్షణ మాత్రమే కావాలా? కార్పొరేట్ల ప్రభుత్వం ఇది, కార్పొరేట్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అసలు లిబరలైజ్డ్ మార్కెట్ ఎకానమీని దేశంలోకి పట్టుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చినటువంటి మార్కెట్ ఎకానమీని అద్భుతంగా వాడుకున్నటువంటి పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మనకి పరిచయం ఉన్నటువంటి పార్టీలు అన్నీ అందరూ వాడారు. 90 దశకానికి ముందు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, 90 దశకం తర్వాత ప్రభుత్వాలు నిర్వహించిన వాళ్ళు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, వాళ్ళ సంపదాలని ఒక్కసారి అంచనా కడితే అర్థమైపోతుంది. 90 దశకం తర్వాత అధికారం నిర్వహించిన వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, 90లకి ముందు అధికారం చలాయించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, చెన్నారెడ్డి గారి పరిస్థితి ఏంటి? చెన్నారెడ్డి గారికి ఉన్న ఆస్తులతో ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఆస్తుల్ని బేరీజు వేస్తే ఏమిటి పరిస్థితి? ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కదా. అంజయ్ గారు వాళ్ళ ఆస్తులతోనూ వీళ్ళ ఆస్తులతోనూ బేరీ చేస్తే అసలు ఏమైనా పోలిక ఉంటుందా? కాబట్టి మార్కెట్ ఎకానమీలో ప్రజలు క్రైటీరియా కాదు, ప్రజల్ని కొనేస్తున్నారండి. ప్రజలు సరుకుగా మారిపోయారు. ప్రజలని సరుకుగా మార్చి సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఓట్లని ప్రజల డబ్బుతోనే కొనేసి ఓట్లు వేయించుకుంటున్నటువంటి సందర్భం చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ అదే కదా, నేను డబ్బులు వేస్తున్నాను, మీట నొక్కారు, మీరు ఓటు వేయలేదు, నేను మీట నొక్కాను, మీరు నాకు మీట నొక్కలేదు అంటున్నాడు ఆయన అని గొడవపడ్డాడు కదా జనంతో, చూసాం మనం. అదే చేస్తున్నారు ఎవరైనా. అంటే ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొనుక్కోవటం అనేది వీళ్ళ ప్రోగ్రాం. తద్వారా అధికారం చలాయిస్తూ ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే మార్కెట్ ఎకానమీ లక్ష్యం. కాదు సార్, ఇప్పుడు కూల్చేస్తున్న ఏది ఇల్లులు ఉన్నాయో, నిర్మాణాలు అవన్నీ కూడా ఉన్నాయో, వాటన్నిటి కూడా కొంతమందికి రిజిస్ట్రేషన్ అవిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు అధికారులే చేస్తారు, ప్రభుత్వ అధికారులే చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అలాగే పవర్ సంబంధించి కానీ, వాటర్ సంబంధించి కానీ, ఇంటికి సంబంధించిన ట్యాక్స్ కట్టడం కానీ. బ్యాంకు లోన్స్ ఉన్నాయా అక్కడ? బ్యాంకు లోన్స్ వచ్చినవి కూడా కూలగొట్టారు వీళ్ళు. అవును, బ్యాంకు లోన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. బ్యాంకు లోన్ ఎందుకు ఇస్తారు? బ్యాంకు లోన్లు ఊరికనే ఎవరుగా, నేను అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాను డబ్బులు ఇవ్వమంటే ఎవరుగా? అదే వెరిఫికేషన్ అయిన తర్వాత ఇస్తారు కదా. వెళ్ళి కాగితాలు సమర్పించాలా? సమర్పించిన దానికి అక్కడ ఒక వాల్యుయేషన్ ఆఫీసర్ అని ఉంటాడు, వారు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి ఒక ధర నిర్ణయించి ఈ మేరకు లోన్ ఇవ్వచ్చు అని ఇచ్చిన తర్వాత కదా వాళ్ళు లోన్ ఇచ్చేది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందని కదా చాలామంది బ్యాంకు లోన్లకు వెళ్ళేది. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసమే బ్యాంకు లోన్లకు వెళ్తారు, డబ్బులు ఉండి కూడా. ఎందుకంటే బ్యాంకు వాడు దీనిలో ఏదైనా లూప్ హోల్స్ ఉంటే బయట పెడతాడు కాబట్టి అని. అలా బ్యాంకు లోన్లు తీసుకున్నా కూడా పాల్గొడేస్తున్నారు వెళ్ళి. నేను అనేది ఏంటంటే, మీకు నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే వాళ్ళని రీహాబిలిటేట్ చేయండి, కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి దిగువ తరగతి అంటే బిలో పావర్టీ లైన్ ప్రజలు ఉన్నారు అక్కడ. బిలో పావర్టీ లైన్ అంటే దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అబౌ పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు, కొంచెం మెరుగుగా జీవితం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రోజువారీ కూలీలు చేసుకుని బతికే వాళ్ళే.
వీళ్ళు 2 లక్షల గజం పెట్టో 5 లక్షల గజం పెట్టో కొనుక్కోలేరు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పెంచండి. వాళ్ళని మార్కెట్ ఎకానమీలో వాళ్ళని పోటీ పడేలాగా మీరు చేయండి. అంతే తప్ప వాళ్ళని చంపేస్తామంటే ఎలాగా? ఇప్పుడు మీరు సామాన్ కూడా బయటకు తీసుకునే పరిస్థితి టైం ఇవ్వట్లేదుగా. మీరు సామాన్ పోలీసు వాళ్ళు వెళ్తున్నారు, బయటకు లాక్కొస్తున్నారు, కూలగొడుతున్నారు, సామాన్ కూడా పోతుందిగా. అంటే అంత చులకన ప్రజలంటే, ప్రజలంటే పనికి మాలిన వాళ్ళుగా చూస్తున్నారు వాళ్ళు నిర్మోహమాటంగా. ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు అంటారు. ఏం పెడతారు క్రిమినల్ కేసులు? చంపేసింది చరిత్ర ఉంది వాళ్ళకి. మాకు భూములు కావాలి అని రోడ్ల మీదకి వచ్చిన జనాలని ఇంద్రవెల్లిలో ఆదివాసీల్ని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంద్రవెల్లి నరమేధం అనేది ఇప్పటికీ తెలంగాణ ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. దున్నేవాడికే భూమి, మాకు భూమి కావాలి అని రోడ్ల మీదకి వచ్చిన ఆదివాసీల్ని నిర్దయగా కాల్చి చంపినది కాంగ్రెస్ ప్రభుత్వమే, అంజయ్ గారి ప్రభుత్వం. కాబట్టి వీళ్ళ చరిత్ర చిన్న చరిత్రం కాదు, వీళ్ళది రక్తపు చరిత్రే. అహింసతో స్వతంత్రం తీసుకొచ్చామని చెప్తారు కానీ వీళ్ళు చేసింది హింసే వీళ్ళ ప్రయాణంలో. ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా హింసే. అందుకని వీళ్ళు బయటకు ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి చేస్తారు అంతే. రేవంత్ రెడ్డి గారు ఏమి, ఆయన ఏమి ప్రజల కోసం లేడు. చాలా స్పష్టంగా ప్రజల కోసం గద్దెనెక్కిన ముఖ్యమంత్రి అయితే కాదు అతను. ప్రజల్ని అంటే బడుగు బలహీన వర్గాలని చావగొట్టడమే ప్రోగ్రాం, కార్పొరేట్లకు సేవ చేయటమే లక్ష్యం. అది కథ.